హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ నేనైతే చాలా బాగున్నాను అండి. హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇవాళ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, ఎస్ మామ వాళ్ళది హౌస్ వార్మింగ్ ఉందండి. సో దానికోసం అయితే మేము రెడీ అవుతూ ఉన్నాము. ఇంకా ఏదైనా అకేషన్ ఉంది లేదంటే ఏదైనా ట్రిప్ ఉంది అంటే డెఫినెట్లీ ఫస్ట్ నేను లేచి ఫ్రెష్ అప్ అయిపోతాను అనమాట. సో అది ఎందుకో నాకు నైట్ అంతా అలానే మెలకు వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మార్నింగ్ అనుకున్న టైంకి లేచేస్తూ ఉంటాను. ఇంకా ఆ రోజు కూడా రెడీ అయిపోతున్నానండి. సో ఫస్ట్ నాకు తల ఆరితే తర్వాత నేను ఫ్రెష్ అవ్వడానికి బాగుంటుంది. ఎందుకంటే నాకు ఈ తల ఆరకుంటే ఖచ్చితంగా హెడ్ ఏక్ లాగా అనిపిస్తుంది, సో వెట్గా ఉంటే. అందుకని కంపల్సరీ డ్రైయర్ అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఇలా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ నేను డ్రైయర్ అయితే యూస్ చేస్తుంటాను. ఇంకా ఫైనల్గా నా చిక్కు తీసేసుకుని జడ వేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు హెయిర్ అయితే స్లీవ్ చేసుకుంటూ ఉంటాను. సో ఇవాళ పూజకు వెళ్తున్నాను కదా, జడ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి జడ అయితే వేసుకుందామని చెప్పేసి చిక్కు తీసుకుంటూ ఉన్నానండి. అమ్మ వాళ్ళ తమ్ముడిది హౌస్ వార్మింగ్ అండి, దానికోసం ఇప్పుడు నేను ఈ ప్రిపరేషన్ అంతా. సో ఇంకా మా తమ్ముడితో మాట్లాడుతూ ఇంకా అలా రెడీ అవుతూ ఉన్నాను నేను. రిలేటివ్స్ అందరూ ఒకే దగ్గరే ఉంటామండి. ఇంకా పక్కపక్క పల్లెలైనా కానీ టౌన్లోకి వచ్చి అందరూ సెటిల్ అయ్యారనమాట. సో అమ్మమ్మ వాళ్ళు, మామ వాళ్ళు అందరూ ఇలా సెటిల్ అయ్యారు. సో దగ్గరే కాబట్టి ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట మార్నింగ్. అంతకుముందు రోజు హోమం కూడా ఉండింది, బట్ నేను వెళ్ళలేకపోయాను. నేను ఎప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళి నేను వీడియో షూట్ చేసింది నేను ఎప్పుడు పెట్టలేదు కదా అండి. సో ఇవాళ అయితే నేను కంపల్సరీ పెడతాను, చూపిస్తాను అనమాట. ఎందుకంటే అది మెమరబుల్ అనమాట. లైఫ్లో ప్రతి ఒక్కరి కోరిక ఉండేదే అండి. సో అదేంటి అంటే హౌస్ ఉండాలి, న్యూ హౌస్ కట్టించుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ జనరేషన్లో. సో ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళది తీరిందనమాట. సో న్యూ హౌస్ న్యూ మోడలేషన్గా కట్టించుకున్నారు. సో ఎందుకు నేను మిస్ చేయాలి, సో వాళ్ళకు కూడా గుర్తుంటుంది కదా నేను వీడియో షూట్ చేస్తే అని చెప్పేసి ఈరోజు నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నానండి. అక్కడికి వెళ్ళాక పూజ ఎలా జరిగింది అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ మార్నింగ్ అయితే గృహప్రవేశం అయిపోతుంది కదా, మార్నింగ్ 4:00 to 5:00 లోపల. సో గృహప్రవేశం అయితే అయిపోయిందండి. మేమైతే సత్యనారాయణ వ్రతంకి రెడీ అవుతూ ఉన్నాం అనమాట. ఇప్పుడు అర్లీ మార్నింగ్ గృహప్రవేశం అంటే మనం వెళ్ళడానికి కుదరదు కాబట్టి మాకు మేము గృహప్రవేశానికి అయితే వెళ్ళలేదండి. ఇంకా ఇప్పుడైతే సత్యనారాయణ వ్రతంకి రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా నేను మీతో మాట్లాడుతున్నాను, నేను రెడీ అయిపోయాను, జడ వేసేసుకున్నాను, అలానే నా మేకప్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తారండి, రిలేటివ్స్ కూడా. సో చాలామంది నా వీడియోస్ చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఐఎమ్ సో హ్యాపీ నా వీడియోస్ చూస్తూ ఉన్నందుకు. సో ఇలానే నేను కొనసాగిస్తాను అనమాట నా యూట్యూబ్ ఛానల్ని. అలానే మీ సపోర్ట్ కంపల్సరీ నాకు ఉండాలి. మీ సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టగలను. సో అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ అనేది చాలా గ్రో అవుతుందండి. అది మీ వల్లే సాధ్యం అవుతుంది కాబట్టి మీరు ఫుల్గా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. నా ఫైనల్ లుక్ కూడా నేను చూపిస్తాను ఎలా రెడీ అయ్యాను అని చెప్పేసి. ఇంకా నేనైతే మేకప్ చేసేసుకున్నా కదా, నేను ఇప్పుడు నేను వేసుకున్న శారీ వచ్చి నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నానండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది శారీ. సో చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు చాలా బాగుంది అని చెప్పేసి. సో అది శారీ కూడా చూపిస్తాను. నేను ఇప్పుడైతే నూడ్ కలర్స్ యూస్ చేస్తున్నానండి. నూడ్ కలర్స్ యూస్ చేయడం వల్ల కొంచెం మన గ్లో వస్తుంది కదా ఫేస్ అన్నది. సో హెవీగా లేకుండా మంచి లుక్ కనిపిస్తుంది. ఫైనల్ లుక్ చూస్తున్నారు కదండి, ఇది నా ఫైనల్ లుక్. నేనైతే వ్రతానికైతే రెడీ అయిపోయాను ఇలా సింపుల్గా. సో జ్యువెలరీ పెట్టేసుకొని ఇది ఇన్స్టాలో తీసుకున్నానండి. నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్. సో అందుకని నేను తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను అమ్మ పాప అయితే వెళ్తూ ఉన్నామండి. ఇంకా తర్వాత అక్క వాళ్ళందరూ వస్తారు. ఇంకా ఇప్పుడైతే మేము ముగ్గురు వెళ్ళిపోతున్నాము. ఫైనలీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఫ్రంట్ డోర్ ఇప్పుడు మీకు చూపిస్తున్నది, చూస్తున్నారు కదా చాలా బాగా డెకరేషన్ చేశారు, అంతా పూలతోనే డెకరేషన్ చేశారండి. సో రియల్ ఫ్లవర్స్తోనే. మార్నింగ్ గృహప్రవేశం అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ సత్యనారాయణ కూడా రెడీ చేసేసారండి దేవుణ్ణి. సో ఇది ఫైనల్ లుక్. ఈ ఇంటికి నేను వస్తున్నది ఫస్ట్ అండి. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఇంకా నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. సో తర్వాత డెలివరీ అయ్యాక ఇంకా ఎక్కడికి వెళ్ళలేకుంటుంది కాబట్టి వెళ్ళలేదన్నమాట. ఇంకా ఫైనల్గా ఇంకా గృహప్రవేశంకి ఎలాగో వెళ్తాము అని చెప్పేసి గృహప్రవేశం రోజే ఇంకా వెళ్ళానమాట. చాలా బాగా ఉంది హౌస్ అయితే, వెళ్ళే అనమాట. సో ఓనర్స్ మామ అండ్ అక్క, సో పరమేష్ మామ అండ్ దివ్య అక్క, వీళ్ళది హౌస్ ఇప్పుడైతే ఇంకా సత్యనారాయణ అయితే జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. సో న్యూ హౌస్ కట్టించుకున్నారు కదా, దానికోసం కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అక్క అండ్ మామ. సహస్రాక్షరాపరమిది సాంగం సాయం సవాహం సత్యం పద్యం సచ్చిదివాన్ సమేతం
మేడం మేడం మీరు చూడండి ఈ వీడియోలో మీరు చూడకపోతే ఎట్లా ఒక 40 మినిట్స్ అలా పూజ చేయగేంత వరకు కూర్చొని కథ చెప్పేటప్పుడు మేము వచ్చేసామండి. ఎందుకంటే ఇంకా పాప దగ్గర దగ్గర మేము కూర్చున్నంత వరకు పాప ఫ్రంట్లోనే కూర్చొని ఎంత బాగా చూస్తుందో ఏడ్చకుండా. సో అందరూ చాలా ఆశ్చర్యపోయారు, నాకే ఆశ్చర్యమైంది నిజంగా చెప్పాలంటే. ఏడ్చకుండా అలా ముందరే కూర్చొని చూస్తూ ఉంది. ఇప్పుడు మేము ఉన్నది వచ్చి అమ్మమ్మ వాళ్ళు ఇల్లండి. సో ఇక్కడ చైర్లో కూర్చున్నారు కదా, ఆమె వచ్చి మా అమ్మమ్మ. సో వీళ్ళు ఇంత మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అదే స్ట్రీట్లోనే మామ వాళ్ళిద్దరు, సో అమ్మమ్మ వాళ్ళిద్దరూ ఉన్నారనమాట. సో చిన్నాన్న పెద్దన్న వాళ్ళు ఉంటారు కదా అలా అనమాట. ఇంకా ఇదే స్ట్రీట్లోనే ఉంటారు. సో అక్కడ ఉన్నది ఆపోజిట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, పెద్దమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇది వచ్చి గృహప్రవేశం మా మామ వాళ్ళ ఇల్లు. ఇంకా అదే స్ట్రీట్లోనే ఇంకొక మామ వాళ్ళు ఉన్నారనమాట. సో మా పిన్ని కూడా ఉన్నారు, మా పిన్ని బాబాయి. సో వీళ్ళని ఆల్రెడీ మీరు చూసి ఉంటారు చాలా వీడియోస్లో మా పిన్నిని బాబాయిని. ఫంక్షన్ అయిపోయాక అంతా కంప్లీట్ అయిపోయాక పూజ అంతా ఇంకేం చేస్తాం, బాత కాని వేయడం. ఇంక ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాం అన్నమాట కూర్చొని. ఇక్కడ చూస్తున్న శారీస్ వచ్చి ఇంకా రిటర్న్ గిఫ్ట్ శారీస్ అండి, అవి ఇచ్చినారు. ఇంకా అందరూ చూసుకుంటూ ఉన్నాము. ఇంకా ఫైనల్ ఇంకేం చేస్తాము, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినారు అంటే ఇంకా శారీస్ అది ఇది బాగుందా అది బాగుందా ఇది బాగుందా అని ఇంకా బామ్మలే కదా. ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నాం. ఫైనల్గా మాకు ఇచ్చిన శారీస్ వచ్చి ఇవ్వండి, అంటే మేమే సెలెక్ట్ చేసుకున్నాంలేండి శారీస్. ఇంకా తప్పదు కదా, ఇంకా శారీస్ ఏ బాగుంటే అది తీసుకుంటూ ఉంటాము. ఇంకా ఫైనల్గా షాప్లోనే ఇంకా దగ్గరే కాబట్టి ఆ షాప్లో మేమైతే తీసుకున్నాం అనమాట ఈ శారీస్. సో ఇది వచ్చి మా పెద్దక తీసుకుంది శారీ. ఇంకా గ్రీన్ కలర్ ఉంది కదా, అదైతే నేను తీసుకున్నాను అండి శారీ. పింక్ కలర్ శారీ చాలా బాగుందండి. ఇదేంటి అంటే 3 డిఫరెంట్ కలర్స్ వచ్చాయన్నమాట ఒకే దాంట్లోనే. అంటే దీనికి వచ్చి లైనింగ్ ఇచ్చారు, చాలా బాగుంది పళ్ళుకి. శారీకి లైనింగ్ ఇచ్చేది నేను ఎప్పుడు చూడలేదండి, దీనికి వచ్చి లైనింగ్ ఇచ్చారండి. ఎందుకంటే కింద ఒక కలర్ ఉంది, పైన ఒక కలర్ ఉంది. సో అలా ఉందన్నమాట, 3 డిఫరెంట్ షేడ్స్ ఉంది. ఇప్పుడు నేను చూస్తున్నది నా శారీ అండి, నార్మల్ కాటన్లో తీసుకున్నాను నేనైతే శారీని. ఇంకా నేనైతే వెళ్ళలేదు కానీ షాప్కి అక్క వాళ్ళే వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇంకా దాంట్లో నాకు ఇది నచ్చింది, ఇంకా అది నేను తీసుకున్నాను. సో చాలా బాగున్నాయి శారీస్ అయితే. టిష్యూ కలిసింది, కాటన్ కలిసిందండి. ఇప్పుడు చూపిస్తుంది టిష్యూ కదా, దీనికి లైనింగ్ ఇచ్చారు బ్యాక్ సైడ్. సో చూస్తున్నారు కదా, ఇదంతా లైనింగ్ అండి లోపల ఉన్నది. ఇది వచ్చి పైన మనకి పళ్ళు వేసుకుంటాం కదా అది, ఇది వచ్చి ఇది కుచ్చుల దగ్గర వస్తుందన్నమాట, మిడిల్లో కుచ్చులకి ఇలా ఇచ్చారనమాట. హౌ స్వామింగ్లో మేము తీసుకున్న శారీస్ అయితే ఇవ్వండి, మేము తీసుకున్నారు కాదు దివ్య అక్క మాకు ఇచ్చిన శారీస్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ శారీస్ దివ్య అక్క, చాలా బాగున్నాయి శారీస్ అయితే. సో మీ హౌస్ కూడా చాలా బాగుంది, ఈ వీడియోని చూస్తా అని తెలుసు. సో నీకోసం చెప్తూ ఉన్నాను. సో హౌస్ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు కంపల్సరీ నేనైతే హోమ్ టూర్ తీస్తాను దివ్య అక్క. ఇదండి వాల్టీ బ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్.